బిల్వ వృక్షాన్ని దేవతా వృక్షం కింద మనందరం భావిస్తూ ఉంటాం. బిల్వ వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటి? బాగుందమ్మా. ఏక బిల్వం శివార్పణం. మిగతా చెట్ల యొక్క ఆకులకి కానీ బిల్వ వృక్షంకి సంబంధించినటువంటి ఆకులకి కానీ ఒక ప్రత్యేకత ఉంది. వాటికి లేనటువంటి గొప్పతనం వీటికి ఉంది. ఏంటంటే, మిగతా పూలు దొరికినా దొరక్కపోయినా బిల్వ వృక్షానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని 2-3 రోజులు కూడా మనం వాడుకోవచ్చని ఒక సంప్రదాయం మనకు ఉంది. కాబట్టి ఒక్క బిల్వం, ఒక బిల్వ పత్రం, ఏక బిల్వం శివార్పణం, ఒక్కటైనా నువ్వు ఆ స్వామివారి ఎదుట పెట్టు, అనేక బిల్వ పత్రాలు నీకు దొరక్కపోవచ్చు అని బిల్వ వృక్షం యొక్క గొప్పతనాన్ని మన వాళ్ళు చెప్పారు. ఆ ఆకుల యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ఎందుకండి ఇంత గొప్పతనం బిల్వ వృక్షానికి అని అంటే, ఒక భక్తుడు తపస్సు చేస్తున్న సమయంలో అమ్మవారి యొక్క కుడి చేతిలో నుంచి ఈ బిల్వ వృక్షం ఉద్భవించిందట. సాధారణంగా కుడి చెయ్యి అనేసరికి అది ఎంతో మేలు చేసేటువంటి చెయ్యి. ఆ కుడి చేతిలో నుంచి అంటే వాటి పుట్టుకు చూడండి, సాధారణంగా భూమిలో నుంచి బిల్వ వృక్షం రావాలి. కానీ ఆ మహాలక్ష్మీదేవి యొక్క కుడి చేతిలో నుంచి ఈ బిల్వ వృక్షం బయటికి పుట్టుకొచ్చిందట. అందుకే అమ్మవారికి కూడా ఈ బిల్వ వృక్షం అంటే కూడా చాలా ప్రీతి అని చెప్తారు. ఇటు శివుడికి ఏ రకంగా మనం చక్కగా పూజలు చేస్తుంటామో బిల్వ పత్రాలతోటి, ఇటు లక్ష్మీదేవికి కూడా ఈ బిల్వ దళాలతోటి పూజ చేస్తే అమ్మ కూడా అంత సంతోషిస్తుంది. ఎందుకంటే ఆవిడ నుంచే ఇది ఉద్భవించింది కాబట్టి. కాబట్టి బిల్వ వృక్షానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మిగతా చెట్లలో లేనటువంటి గొప్పతనం, ఆ వాడిపోకుండా ఉండేటువంటి తనం. మిగతావి కనుక ఒక్క రోజులో వాడిపోతాయి, ఇది ఒకవేళ వాడిపోయినట్లు అనిపించినా 2-3 రోజులు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇది ఆ బిల్వ వృక్షం యొక్క గొప్పతనం.